వెల్కమ్ టు నోతా టీవీ టాప్ 10 బుల్టన్ న్యూస్ కి స్వాగతం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ చందనగర్ పిఎస్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి తాజాగా లేఖను విడుదల చేశారు. రోడ్లపై 5 కంటే ఎక్కువగా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100 101 వద్ద 3 నెలకొన్న పరిస్థితుల్లో భాగంగా ఈ నెల 23 తేదీ నుంచి 29 వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని కేటీఆర్ విమర్శించారు. మియాపూర్ ప్రభుత్వ భూమిలో మహిళలు గుడెసెలు వేసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్న ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. నో లా నో ఆర్డర్, గత 10 ఇలాంటి నాన్సెన్స్ మీరు చూసారా అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ నగర్ సమీపంలో ఈ భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలని పలువురు ఆందోళన చేపట్టడంతో నిన్న ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ ను హైదరాబాద్ లో సిబిఎన్ ఫారం వ్యవస్థాపకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మాదాపూర్ 100 రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జూలై 1 వారంలో ఇక్కడ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోని చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ ఫోరం ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆషాఢం బోనాలకు ఉత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి 20 మంజూరు చేశారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ లో వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించాలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు మంత్రికి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవాదాయ శాఖ కమిషనర్లతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 24 తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు. అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు వైద్యులకు రక్షణ, ఉస్మానియా ఆసుపత్రిలో కొత్త భవనాలు నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 2 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాలు నిరసన తెలుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ నేతలను తమ పార్టీలో చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. అయితే తాము చేరడం లేదని ఇదంతా కాంగ్రెస్ ఫేక్ ప్రకటన చేస్తూ రాజకీయం చేస్తుందని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం రసవత్రంగా మారింది. ఏపీ అసెంబ్లీలో పలు మీడియా సంస్థలపై నిషేధం ఎత్తివేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తొలి సంతకం చేశారు. జగన్ కి ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలోకి వస్తే గౌరవిస్తారని స్పీకర్ ఎన్నిక సమయంలో రావాలని స్పృహ లేకపోతే ఎలా అని సభా సంప్రదాయాలకు ఎంత పెద్ద వారైనా గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ దౌర్జన్యాలపై నేను దూకుడుగా మాట్లాడా, ఇప్పుడు బాధ్యతాయుత పదవిలో ఉన్న అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. భారత్ లో నీట్ యూజీసీ నెట్ పేపర్ లీక్ పై సింగపూర్ మీడియాలో వార్తలు వచ్చాయి. పరీక్షలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ వార్తలు ప్రసారం చేసింది. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. పేపర్ లీకులు దేశానికి అవమానకరమని, దీనికి కేంద్ర వైఫల్యమే కారణమని విమర్శిస్తున్నారు. హెల్త్ విభాగంలో అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను ఆంతోల్ ఎమ్మెల్యే మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే సహించబోమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 సమయం పడుతోంది. సర్వదర్శనం కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,000 మంది తమ తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.77 లభించింది. ఇది ఇవాళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.